ఆత్మీయులైన జై జయ శంకర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ సౌందర్య వేదం విభాగంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైనది, చాలామందికి తెలియంది. అదేమిటంటే, వెలిసినటువంటి ఈ గోరింటాకు దీన్ని తొలగించాల్సినటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి, కానీ అది చాలా డల్గా కొద్ది రోజుల పాటు అలాగే ఉండిపోతూ ఉంటుంది. మరి వెలిసినటువంటి ఈ గోరింటాకుని పూర్తిగా తొలగించాలంటే సురక్షితమైనటువంటి పద్ధతులు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఎందుకంటే గోరింటాకు పెట్టుకుంటాం, పెట్టుకున్నప్పుడు మొదట చాలా అందంగా కనిపిస్తుంది. కొద్ది రోజులు మనం గడిచిన తర్వాత ఏమవుతుందంటే అది ఫేడ్ అవ్వటం మొదలుపెడుతుంది. ఇక ఫేడ్ అయినప్పుడు మొదట్లో ఉన్నంత అందంగా ఎర్రగా బ్రైట్గా కనిపించదు, అలాగని పూర్తిగా ఇది కనిపించకుండా కూడా ఉండదు. మళ్ళీ గోరింటాకు పెట్టాలంటే పాతది పోవాలి, ఆ డిజైన్ మళ్ళీ పోవాలి కదా. కానీ కొన్ని సందర్భాల్లో పోదు, అది నెల రెండు నెలలు అలా తీసుకుంటూనే ఉంటుంది. అలా కాకుండా వెంటనే మళ్ళీ సురక్షితంగా తొలగిపోవాలి, మళ్ళీ మామూలు చర్మం మీకు రావాలి. దానికి ఏం చేయాలి? కొన్ని అద్భుతమైనటువంటి సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, తేలికైనవి, సురక్షితమైనవి, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, దీనికి మీకు కావాల్సింది బేకింగ్ సోడా, అలాగే నిమ్మరసం, ఇవి రెండు. బేకింగ్ సోడా మీకు తెలుసు కదా, మనం వంటలో వాడుతూ ఉంటాం, వంట సోడా అంటాం దీన్ని. ఈ బేకింగ్ సోడాని సిద్ధం చేసుకోండి, అలాగే నిమ్మరసాన్ని కూడా సిద్ధం చేసుకోండి. బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ తీసుకొని నిమ్మని నిమ్మకాయని సగాన్ని కోసి పిండండి. ఇప్పుడు మీకు రెండు కలిపితే ఒక పేస్ట్ లాగా అవ్వాలి. ఇలాగ రెండింటిని కలిపి మీరు ఎక్కడైతే ఈ గోరింటాకును తొలగించుకోవాలి అనుకుంటున్నారు ఈ డిజైన్ని, అక్కడ రాయండి. రాసిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టండి. ఆరిన తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఆ తర్వాత ఇది కొద్దిగా ఇరిటేట్ చేస్తుంది కదా బేకింగ్ సోడా, నిమ్మరసం కూడా ఇరిటేట్ చేస్తుంది. అందుకని ఏదన్నా చక్కటి మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా రోజు కొంతకాలం పాటు చేస్తే 4-5 రోజులు మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ రెమినెంట్స్ అంటే గోరింటాకు తాలూకు అవశేషాలు పోతాయి. ఇలాంటిదే మరొక తేలికైన చికిత్స. దీనికి మీకు కాల్సింది ఉప్పు, అలాగే నీళ్ళు అంతే. నీళ్ళని వేడి చేయండి, వేడి చేసేసి ఒక బౌల్లో తీసుకోండి. దీనికి నాన్ అయోడైజ్డ్ సాల్ట్ అంటే ఈ కళ్ళుప్పు అంటారే, ఆ కళ్ళుప్పు కలపండి. అప్పుడు ఆ ఉప్పు అంతా నీళ్ళలో కరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అలా బౌల్ తీసుకొని మీరు ఎక్కడైతే డిజైన్ పెట్టుకున్నారో గోరింటాకు చేతులకి పాదాలకి, ఆ చేతుల్ని పాదాలని కూడా దాంట్లో ఆ బౌల్లో ఉప్పు కలిపినటువంటి వేడి నీళ్ళల్లో ఉంచండి కొద్దిసేపు. ఇలాగ ఒక 5-10 నిమిషాలు ఉంచిన తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఆ తర్వాత చెప్పుకున్నట్టుగానే మాయిశ్చరైజర్ రాయండి. ఇలా రెగ్యులర్గా ఒక 4-5 రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది, ఈ గోరింటాకు తాలూకు అవశేషాలు పోతాయి. ఇలాంటిదే మరొక చమత్కారవంతమైనటువంటి చికిత్స, టూత్ పేస్ట్. దీనికి కూడా గోరింటాకును తొలగించేటువంటి తత్వం ఉంటుంది, పైగా ఇది సురక్షితమైనది, ఎందుకంటే మనం దంతధావనానికి వాడుతూనే ఉంటాం. టూత్ పేస్ట్ని ఎక్కడైతే మీరు గోరింటాకు తాలూకు అవశేషాలు ఉన్నాయో అక్కడ పోయండి, ఆరబెట్టండి. తర్వాత అంత వదిలిచేసేసి చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలా రోజు 4-5 రోజులు చేయండి, గోరింటాకు మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇలాంటిదే ఇంకొక ఆసక్తికరమైన చికిత్స ఉంది, క్లోరిన్ కలిపినటువంటి నీళ్లు, ఇవి కూడా ఉపయోగపడతాయి. మామూలుగా క్లోరిన్ మీరు నేరుగా కలపాల్సిన పని లేదు, చాలా ఉగ్రంగా హార్డ్గా ఉంటుంది. మామూలుగా స్విమ్మింగ్ పూల్స్లో వీటిలో క్లోరినేటెడ్ వాటరే వాడతారు. ఈ క్లోరిన్ కలిసినటువంటి నీళ్ళల్లో మీ పాదాలని చేతుల్ని ఉంచండి, ఒక 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత కడిగేసుకోండి చన్నీళ్ళతోటి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా బ్లీచింగ్ క్రీమ్ అన్న పేరుతోటి మీకు దొరుకుతాయి బయట ఈ కాస్మెటిక్స్ అమ్మే షాపులలో. ఆ బ్లీచింగ్ క్రీమ్లో ప్రధానంగా క్లోరినే ఉంటుంది, దాన్ని పూసుకున్నా కానీ పై పొరలన్నీ వెళ్ళిపోయి ఆ గోరింటాకు తొలగిపోతుంది. ఇక ఇలాంటిది మరొక సురక్షితమైనటువంటి చికిత్స ప్రక్రియ ఉంది, ఈ గోరింటాకు అవశేషాలను తొలగించడానికి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆలివ్ నూనె తీసుకోవాలి. దీన్ని తీసుకొని కొద్దిగా ఉప్పు కలపండి. ఆలివ్ నూనె ఉప్పు రెండింటిని కలిపితే ఒక మిశ్రమంలాగా అవుతుంది. దీన్ని గోరింటాకు అవశేషాలు ఉన్న చోట రాయండి, రాసి బాగా రుద్దుకోండి. 10 నిమిషాల తర్వాత మరొక కోటింగ్ వేయండి. ఇలాగ ఆరిన తర్వాత ఇలాగ 2-3 సార్లు కోటింగ్ లాగా వేసి ఆ తర్వాత మీరు కడిగేసుకోండి. ఇలాగ 4-5 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే మరొక చక్కటి చికిత్స, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది ఏదో వింటానికి ఒక కెమికల్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది H2O2నే, అంటే ఈ నీళ్ళకి అదనంగా ఒక ఆక్సిజన్ కలిపితే తయారయ్యేటటువంటి ఒక మిశ్రమం ఇది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్లో దూదిని ముంచండి. దూదిని ముంచి ఆ చేతులకి పాదాలకి ఎక్కడైతే గోరింటాకు డిజైన్ ఉందో వెలిసిపోయిందో అక్కడ దీన్ని ప్రయోగించి రుద్దండి. ఆ తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి. కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగేసుకుంటే కూడా ఆ గోరింటాకు తాలూకు అవశేషాలు తొలగిపోతాయి.
ఇవేవీ లేవనుకోండి. హెయిర్ కండిషనర్ ఉందనుకోండి మీ ఇంట్లో, దాన్ని రాసుకున్నా కానీ ఉపయోగపడుతుంది. హెయిర్ కండిషనర్ రాసుకొని గోరింటాకు అవశేషాల మీద కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగేసుకోండి. దీంతో కూడా గోరింటాకు తాలూకు ఆ వెలిసిపోయినటువంటి మచ్చలు తగ్గిపోతాయి. ఆ తర్వాత మీరు కాలకుండా మళ్ళీ ఫ్రెష్ గోరింటాకు పెట్టుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.